ఈ కార్యక్రమంలో పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది సరైన వేదిక కాదా కానీ మా వైపు నుంచి ఏంటంటే, నేను చెప్పేది మా డిపార్ట్మెంట్ వైపు నుంచి, రోజు రోజుకి కొంచెం యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. నేను తెనాలి వచ్చి 6 నెలలు అయింది, నా అబ్జర్వేషన్లో ఇక్కడ ఎక్కువ 2-వీలర్ మోటార్ సైకిల్స్, 2-వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. యాక్సిడెంట్ జరిగే కారణాలను పరిశీలిస్తే ఎక్కువ మంది తలకి దెబ్బ తగిలి చనిపోతున్నారు. కేవలం హెడ్ ఇంజరీ వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. అదే హెల్మెట్ పెట్టుకుంటే చనిపోయే వాళ్ళు 80% బతుకుతారు. అది మనం కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉన్నా సరే, కనీసం టౌన్లో కాకపోయినా టౌన్ బయట హైవే మీద వెళ్ళేటప్పుడు అయినా సరే హెల్మెట్ పెట్టుకొని టౌన్లో కూడా పెట్టుకోవాలి. అది ఉండే కొంత చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయబోతున్నాం. దాని మీద ఫైన్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇదంతా ప్రజల భద్రత కోసం, దాని మీద జనానికి ఫైన్ వేయాలనే ఉద్దేశంతో కాదు. హెడ్ ఇంజరీ వల్ల ఇంతమంది చనిపోవటం అనేది చాలా కుటుంబానికి కానీ చాలా నష్టం జరుగుతుంది. అలాగే 2-వీలర్స్లో ఎక్కువ మంది తాగి నడిపినందువల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. అదొక మెయిన్ కారణం లాగా కనపడుతుంది. తాగి నడిపినందువల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గిపోతుంది అనమాట. ఒక వస్తువుని గుర్తించే టైము మామూలుగా 1 సెకండ్ నుంచి, మనకు ఎదురుగా ఏదైనా వాహనం వస్తే 1 సెకండ్ నుంచి 3 సెకండ్స్ లోపల గుర్తిస్తాం. అదే మనం ఆల్కహాల్ తీసుకుంటే ఆ టైం పెరిగిపోతుంది అనమాట. రికగ్నైజ్ చేస్తాం కానీ మెదడు చురుకుదనం తగ్గిపోయి ఆ టైం పెరిగిపోయి ఆ టైంలో యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది. అలాగే చిన్న చిన్న అనమాట సీట్ బెల్ట్ పెట్టుకున్నందువల్ల కారుకి యాక్సిడెంట్ అయినా సరే బతికే ఛాన్సెస్ 90% ఉంటాయి. ఎందుకంటే కొన్ని కార్స్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, లేకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావు. సీట్ బెల్ట్ పెట్టుకున్నందువల్ల కొంతమందికి ఏదో బట్టలు నలిగితే అది అనుకుంటారు, కానీ వీటన్నిటికీ మన ప్రాణం విలువైంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఎదుట వచ్చే వాహనాలని చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనం కరెక్ట్గా ఉండటం కాదు, ఎదుటివాడు ఏ తప్పు చేస్తున్నాడో చూసి దాని ప్రకారం మన డ్రైవింగ్ మార్చుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఒక్కోసారి యాక్సిడెంట్ జరుగుతాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు మన కామన్ మ్యాన్గా మనం వాళ్ళకి 1 గంట లోపల హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 1 అవర్ ఇస్ గోల్డెన్ అవర్ అంటారనమాట. ఇంతకుముందు లాగా లీగల్ కాంప్లికేషన్స్ ఇప్పుడేమీ లేవండి. మనం ఎవరైనా సరే హాస్పిటల్ తీసుకెళ్తే మనల్ని తర్వాత వచ్చి ఎవరు క్వశ్చన్ చేయరు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మనం యాక్సిడెంట్ లేకుండా బండి నడిపితే మనం సొసైటీకి సర్వీస్ చేసినట్టే. మన వల్ల ఎవరికి దెబ్బ తగలకుండా మనం సేఫ్గా ఉంటూ సమాజాన్ని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ, ఎవరైనా సరే విలేకరుగా ఎవరైనా సరే మీ అందరూ ఒకసారి వస్తే మీ అందరికీ ఒక స్పెషల్గా ఎల్ఆర్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసి లైసెన్స్ లేదు, ఎందుకంటే విలేకరులు మమ్మల్ని ఎవరు అడగలే అని చెప్పి లైసెన్స్ తీసుకోవట్లే కొంతమంది. మీరందరూ వస్తే మీ స్పెషల్గా మీకు ఒక ఎల్ఆర్ క్యాంప్ కండక్ట్ చేసి మీ అందరికి లైసెన్స్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. మా తరఫున కూడా సహకారం ఉంటుందని తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. జర్నలిస్టులు అందరి తరఫున, ఏపీడబ్ల్యూఏ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున, మరియు అందరి మిత్రుల తరఫున ధన్యవాదాలు. ఎస్ తెలుగు టీవీ అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారు, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎస్ తెలుగు టీవీ ఇప్పుడు పరీక్షలు రాసే ప్రతి స్టూడెంట్కి కంగ్రాట్స్. హాయ్, ఎస్ తెలుగు టీవీ, దిస్ ఈజ్ రామ్ జగన్. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్ తెలుగు టీవీ ఇప్పుడు ఎగ్జామ్ రాసే అందరికి ఆల్ ది బెస్ట్. పరీక్షలు రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఉత్తీర్ణులైతే మొట్టమొదటి సంతోషించేది మీ అమ్మ మీ నాన్న.